మా ప్రభుత్వంలో ఫేస్ వన్లో పార్ట్గా మేము తవ్వడం జరిగింది. అది తవ్వి బండ్ ఫామ్ చేశారు. ఏదైనా ఒక కాలువకి బండ్ ఫామ్ చేస్తే ఆ బండ్ వలన ఫ్లడ్ వచ్చినా ఏది వచ్చినా అక్కడ ఉన్న పొలాలకు కానీ గ్రామానికి కానీ కొట్టకుండా ఉంటుంది. అటువంటి ఫామ్ చేసిన బండ్ మట్టిని వేళ మరి వైసీపీ ప్రజాప్రతినిధులు లారీలతో తవ్వుకుని వెళ్ళిపోతుంటే ఆల్రెడీ మొన్న కూడా వచ్చారు గ్రామస్తులు ఆపారు. ఇవాళ ఆపడం జరిగింది. అంటే కాలువలు గట్లు కూడా ఉంచకుండా ఇది ఎక్కడంగా నాకేం అర్థమవుతుంది. ఇంకా రైతులను బతకనేరా? అది ప్రొటెక్షన్ ఉండి బండ్ ఫామ్ చేస్తారు, అది డ్రాయింగ్లో ఉంది. ఆ బండ్లో ఉన్న మట్టినే తీసిపోయి లేకపోతే మట్టికి మేము పర్మిషన్ ఇచ్చేస్తాం, మేము రేపు పర్మిషన్ పెట్టుకొస్తాం, ఏం చేస్తారో చేయండి. ఇది ఎక్కడ అన్యాయం నాకేం అర్థం అవ్వట్లేదు. నియోజకవర్గం ఎంత దారుణం, గొర్రెకండి గట్లు తవ్వేసుకుని పట్టుకోవడం ఏంటి? ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. రైతులు మన నోట్లో మట్టి కొట్టకండి, ఇంకా చేసింది చాలు. ఎట్టి పరిస్థితుల్లోనే అది గనక మళ్ళీ తవ్వడం జరిగితే మట్టికి పద్ధతిగా ఉండదు. ఆ బండే ఆ రాపత్తి గ్రామానికి ఒక సేఫ్టీ వాల్, అది సేఫ్టీ వాల్లో పనిచేస్తుంది. దాన్ని బట్టి తవ్వించేస్తే ఇంకేం చెప్పాలి? ఇంకా నేను ఏం చెప్తారు ఎవరన్నా? ఇంకా పొలాల్లో రైతుల పొలాల్లో కూడా తవ్వు పట్టుకోండి, గొడవ దొరికిపోద్ది. ఇంకా అంచేత ఇది చాలా ఘోరంగా ఉంది. ఈ మట్టి వ్యాపారం ప్రజాప్రతినిధి ఆపకపోతే చాలా టూ మచ్గా ఉంది ఇది. మరి దేనికన్నా దాహం తీర్చుకోవాలి. కానీ మంచి నీళ్ళు తాగక ఆల్రెడీ దాహం తగ్గుద్ది, మీకు దాహం తగ్గట్లేదు. ఎంత దారుణమా, కొర్రికండ కాలవా గట్టును తవ్వుకుని పట్టుకుపోతారా? చాలా దారుణం అని చెప్పి తెలియజేస్తా. పోలీసులు వీళ్ళందరూ కూడా కేసులు పెట్టాలి. నేను పోలీసు వాళ్ళతో కూడా ఇన్ఫర్మేషన్ చేస్తే పోలీస్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడాను, ఇరిగేషన్ సిఈతో మాట్లాడాను. నేను వీళ్ళందరూ స్విచ్ ఆఫ్లు పెట్టేశారు ఫోన్లు, ఎస్సీలు వాళ్ళ కింద ఈఈలు. నేను ఇరిగేషన్ సిఈతో మాట్లాడాను, ఇరిగేషన్ అధికారులను కూడా పంపించారు. ఏది ఏమైనా గొర్రెకండి బండ్ని ముట్టుకుంటే అక్కడ గ్రామాలన్నీ పిట రాపత్తి భోగాపురం ఈ కనెక్టెడ్ జౌనిపిల్లి ఈ గ్రామాలన్నీ కొట్టుకుపోతాయి. అంచేత కనీసం రైతులను బతకనేయండి, ఆ గట్లు తవ్వుకుని తినకండి అని చెప్పి వైసీపీ ప్రజాప్రతినిధికి ఉన్న ప్రజాప్రతినిధికి ఎమ్మెల్యేకి తెలియజేస్తారు.